Hi friends, welcome to Set Guide. Ivalti Trigonometry Basic Class 4. So yesterday manam teeskuna class kachithanga 50% portion ni poorthi chestundi. Daniki order lo ee class kuda vinnatlayite kachithanga inka meeru fulfill aipotharu. Anni values kuda anni relations kuda meeku mind lo untundi. So yesterday em cheppukunam class lo chusukunnatlayite sin cos tan theta cos theta cosecant theta కాటిటకి వీళ్ళకి ఏమైతే ఉన్నాయో దానికి రిలేషన్షిప్స్ ఏమైతే ఉన్నాయో ఆపోజిట్ సైడ్ బై హైపోటనెస్ అలాగే అడిసెంట్ బై హైపోటనెస్ ఆపోజిట్ బై అడిసెంట్ ఇవి నేర్చుకున్నాము. సో ప్రజెంట్ క్లాస్లో ఈరోజు క్లాస్లో దాని యొక్క వాల్యూస్ నేర్చుకుందాం. అలాగే ముందుగా చూసుకున్నట్లయితే ఒక క్వాడ్రెంట్స్ మనకి 4 క్వాడ్రెంట్స్ అయితే ఉన్నాయి. ఆ క్వాడ్రెంట్స్ ఏమైతే ఉన్నాయంటే ఈ ట్రిగ్నోమెట్రీలో ఎప్పుడు ఈ వాల్యూస్ని యూజ్ చేయబడుతుంది, ఫస్ట్ వాల్యూస్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ వాల్యూస్ని ఈ 30 degree 40 degree అని చెప్తారు కదా, 30 degree 40 degree 45 degree 60 degree 90 degree ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కాకుండా ఇంకైనా వాల్యూస్ ఉంటాయా అంటే ఉంటాయి, క్వశ్చన్స్లో ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ వాల్యూస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ చూసుకున్నట్లయితే ఇది ఒక 90 degree ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక 90 degree వాల్యూ ఫామ్ అవుతుంది, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 90 degree ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు ఇప్పుడు చెప్పబోయే వాల్యూస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా ఫామ్ కాకుండా ఉన్నప్పుడు దాన్ని రిలేషన్స్ ఇంతకుముందు ఏమైతే చూసామో దాన్ని కన్వర్షన్ చేసుకొని మళ్ళీ మనకి ఆన్సర్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే ఈ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో 0 degree అని చెప్పుకుంటాం, 30 degrees అని చెప్పుకుంటాం, 45 degree అని చెప్పుకుంటాం, అలాగే 60 degree అలాగే 90 degree ఇవి ఏమైతే డిగ్రీస్ ఉన్నాయో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ టైంలో ఇవి ఖచ్చితంగా యూజ్ చేయాల్సి పడుతుంది. ఇవి కాకుండా వాల్యూస్ వచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్లో రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ రిలేషన్స్ ద్వారా మనం ఆన్సర్స్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వాల్యూస్ అయితే ఏమైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అయితే నేర్చుకోవాల్సి ఉంది. ఒకసారి చూద్దాం వాల్యూస్ గురించి. మనకి ఎన్ని రేషియోస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఒకటి సైన్ అనేది ఉంది, అలాగే కాస్ అనేది ఉంది, అలాగే ట్యాన్, అలాగే కోసికెంట్, అలాగే సీకెంట్, అలాగే కాట్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, కోసికెంట్ టీటా, అలాగే సీకెంట్ టీటా, అలాగే కాట్ టీటా చూసుకున్నట్లయితే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. ఒకటి, ఈ వాల్యూస్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ ట్రిక్ నేర్చుకుందాం. 0 degree అలాగే 30 degree అలాగే 45 degree అలాగే 60 degree అలాగే 90 degree. సో ఇప్పుడు వాల్యూస్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, టోటల్గా చూసుకున్నట్టు పైన 5 వాల్యూస్ అయితే ఉన్నాయి, కింద 6 రేషియోస్ అయితే ఉన్నాయి. 6 × 5 = 30 వాల్యూస్ అయితే ఉన్నాయి. 6 × 5 = 30 వాల్యూస్ అయితే మనం నేర్చుకోవాలి. ఈ 30 వాల్యూస్ని మనం సింపుల్గా ఈజీగా నేర్చుకోవడం ఎలా అని చూసుకున్నట్లయితే ఈ 5 సైన్లో వచ్చిన ఈ 5 వాల్యూస్ని గుర్తుపెట్టుకున్నట్లయితే రిమైనింగ్ 25 వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ముందుగా సైన్ వాల్యూ గుర్తుపెట్టుకుందాం, ఇది ఖచ్చితంగా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ముందు సైన్ గుర్తుపెట్టుకోవాలని కనుక కాబట్టి సైన్ 0 ఏమవుతుందంటే 0 అవుతుంది, సైన్ 30 ఏమవుతుందంటే 1/2 అవుతుంది, సైన్ 45 ఏమవుతుందంటే 1/√2 అవుతుంది, అలాగే 60 చూసుకున్నట్లయితే √3/2, 90 degree చూసుకున్నట్లయితే 1. ఇప్పుడు కాస్ వాల్యూస్ ఎలా నేర్చుకోవాలి, మనం సైన్ వాల్యూ గుర్తుపెట్టుకున్నాం, కాస్ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సైన్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో
అంటే 0 to 1 వరకు అసెండింగ్ ఆర్డర్ పాస్ అయితే దాన్ని మనం ఏం చేస్తాం, డిసెండింగ్ ఆర్డర్ని తీసుకుంటాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్ లా ఆఫ్ ఫార్మేషన్లో చేసుకున్నట్లయితే మనకి కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి. సైన్ 0 ఏమవుతుంది, 0 అయింది, మనకి ఏమన్నా రివర్స్ అన్నాం కాబట్టి సైన్ 90లో ఏమైతే ఉంది, 1 ఉంది, అది కాస్ 0 డిగ్రీ అవుతుంది. అలాగే సైన్ 60 డిగ్రీ ఏమైతే √3/2 ఉంది, దాన్ని మనం కాస్ 30కి చేస్తాం, √3/2. సైన్ 45 డిగ్రీ మిడిల్లో ఉంది కాబట్టి అలాగే 1/√2. కాస్ 30 ఏమవుతుంది, సైన్ 30 1/2 అయితే కాస్ 60కి 1/2. అలాగే సైన్ 0 డిగ్రీకి 0 అయింది కాబట్టి సైన్ 90కి చూసుకున్నట్లయితే 0 అయింది. సో మనం ఏం చేసాం, సైన్ డిగ్రీ వాల్యూస్ని గుర్తుపెట్టుకున్నాం, దాన్ని కాస్ వాల్యూస్లో రివర్స్ చేసాం, రిసిప్రోకల్ కాదు రివర్స్ చేసాం. అంటే అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళిన దాన్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో రాసాము. ఇప్పుడు మనకు తెలుసు టాన్ ఎలా రాసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే sin θ / cos θగా రాసుకోవచ్చు. సో sin θ / cos θగా రాసుకున్నట్లయితే సరిపోతుంది. అంటే రిసిప్రోకల్ చేయాలి. 0/1 అని మనం తీసుకున్నట్లయితే 0, అలాగే 1/√2/√3/2 చేసుకున్నట్లయితే 2 క్యాన్సిల్ అయ్యి ఏమవుతుంది, 1/√3 అవుతుంది. అలాగే 1/√2/√2 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనకి 1 అవుతుంది. √3/2/1/2 క్యాన్సిల్ 2 క్యాన్సిల్ పోతే మనకి ఏమవుతుంది, √3 మిగులుతుంది. 1/0 అనేది రెసిప్రోకల్ చేస్తే ఇన్ఫినిటీ అవుతుంది. ఇప్పుడు సైన్కి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది దీనికి ఇది రెసిప్రోకల్ కనుక ఈ 0/0 డిగ్రీ అనేది 0/1 డిగ్రీ అవుతుంది. అలాగే 1/2 అనేది 2/1 అవుతుంది. అలా రెసిప్రోకల్ అవుతుంది. సో 0 డిగ్రీని మనం 0/1 చేసినట్లయితే ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే 1/2ని మనం రెసిప్రోకల్స్ అని చూసినట్లయితే తిరగేసి చూసినట్లయితే 2/1 అవుతుంది కాబట్టి ఇట్స్ 2. అలాగే 1/√2 అనేదాన్ని రివర్స్ చేసుకున్నట్లయితే √2 అవుతుంది. అలాగే √3/2 దాన్ని రివర్స్ చేసుకున్నట్లయితే 2/√3 అవుతుంది. అలాగే 1/0 రివర్స్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, 1 అవుతుంది. సో సీకెంట్ తీటా వాల్యూస్ కూడా సేమ్. అలాగే దాన్ని రివర్స్ చేసుకున్నట్లయితే 1ని మనం రివర్స్ చేసినట్లయితే 1 అవుతుంది, 2/√3 చేసినట్లయితే √2/√3, అక్కడ ఏముంది √3/2 ఉంది కాబట్టి 2/√3 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, √2 అవుతుంది. అలాగే ఇక్కడ 2, అలాగే ఇక్కడ ఇన్ఫినిటీ, ఎందుకంటే వాల్యూస్ని రెసిప్రోకల్ చేసాం. ఇప్పుడు కాట్ పరంగా చూసుకున్నట్లయితే టాన్ వాల్యూస్ని రెసిప్రోకల్ చేసుకున్నట్లయితే అదే సరిపోతుంది. 0/1 చేస్తే ఇన్ఫినిటీ అవుతుంది. అక్కడ 1/√3ని అక్కడ √3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1/√3ని ఇక్కడ √3/1 అనేది 1/√3, అలాగే 0, ఎందుకంటే మనం 1/∞ చేస్తే దాన్ని 0గా వస్తుంది. సో మనకి వాల్యూస్ ఏమైతే గుర్తుపెట్టుకున్నామో ఆ ఫస్ట్ సైన్ వాల్యూస్ని మనం ఏమైతే గుర్తుపెట్టుకున్నామో ఆ వాల్యూస్ని మనం కాస్లో రివర్స్ ఆర్డర్ రాసాం. ఆ రివర్స్ ఆర్డర్ అయిన తర్వాత టాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమని సైన్ బై కాస్ చేసినట్లయితే, అంటే సైన్ తీటాని బై కాస్ చేస్తే సైన్ వాల్యూస్ని బై కాస్ వాల్యూస్ని డివైడ్ చేసినట్లయితే టాన్ వస్తుంది. మళ్ళీ కొసికంట్ తీటా సీకంట్ తీటా కాట్ కోసం ఏం చేసాము, దాన్ని సైన్ తీటాని రెసిప్రోకల్ చేస్తే కొసికంట్ తీటా, కాస్ని రెసిప్రోకల్ చేస్తే సీకంట్ తీటా, టాన్ రెసిప్రోకల్ చేస్తే కాట్ తీటా వచ్చింది. సో వాల్యూస్ అయితే ఈ విధంగా ఫస్ట్ 5 వాల్యూస్ వల్ల రిమైనింగ్ వాల్యూస్ అన్ని మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు నిన్న నేర్చుకున్న క్లాస్లో రిలేషన్స్, ఇప్పుడు నేర్చుకున్న క్లాస్లో వాల్యూస్ యూజ్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు సాల్వ్ చేయొచ్చు, సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.